पिता पुत्र पवित्रात्मा नाममना आमेन। పరిశుద్ధులైన దేవ తెల్ల వేళల ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి। ముఖ్యంగా ఈ తపస్కాలంలో మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పాటలను ధ్యానిస్తూ ప్రార్థనలో గడిపే అనుగ్రహాన్ని మా జీవితాల్ని పరిశీలించుకొని మాలోని పాపాలను తెలుసుకొని కన్నీటితో ప్రార్థించే అనుగ్రహాన్ని మాకు దయచేయండి। ఇంకా ఎంతో మంది ఈ లోకంలో లోక వ్యామోహాలతో నశించిపోతున్నారు, వారి కోసం కూడా ప్రార్థించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి। మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్। విన్నప ప్రార్థన చాలా ముఖ్యమైనది। ఇంతకుముందు మన వ్యక్తిగత ప్రార్థన గురించి, ఏకాంత ప్రార్థన గురించి, ధ్యానపూరిత ప్రార్థన గురించి, ప్రభు సమక్షంతో ఉండే ప్రార్థన గురించి, ప్రశాంతత ప్రార్థన గురించి మనం తెలుసుకున్నాము। విన్నప ప్రార్థన గురించి మనం కొంచెం ధ్యానం చేద్దాం। మా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, సమస్యలు ఎదురవుతాయి, ఎవరు మనకు తోడునీడా అండదండగా ఉన్నప్పుడు, ఎవరు మనకు సహాయం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, ఎవరు కూడా మనల్ని అర్థం చేసుకోకుండా ఊరడించకపోవడమే కాదు నిందలు వేస్తున్నప్పుడు, మనకు దైవమే సర్వస్వము, ప్రభువే సర్వస్వము, లోకరక్షకుడు, మన కొరకు తన ప్రాణాలను దారబోసిన వాడు మనకు సర్వస్వం అని చెప్పి తలుచుకొని వారి కోసమే మనం ప్రార్థన చేయాలి। ఆ విధంగా చేసినప్పుడే తప్పకుండా మనము ప్రశాంతతను పొందగలుగుతాం। కీర్తన 143 తెలియజేస్తుంది, ప్రభువా చేతులెత్తి నీకు ప్రార్థన చేయుచున్నాను, ఎండిన నేల వలె నీ కొరకు దప్పిగొలుచున్నాను, ప్రభు శీఘ్రముగా నాకు ప్రత్యుత్తరమిమ్ము, నేను మిగుల అలసి ఉన్నాను, నీవు నాకు కనుమరుగేదివేని, నేను పాతాళాలు చేరుకొను వారిలో ఒకరనగుదును, నేను పాతాళాలు చేరుకొని వారిలో ఒకడనగుదును అని కీర్తన తెలియజేస్తుంది। ప్రభువా నేను నీ కోసమే దప్పికొని ఉన్నాను, ప్రభువా నీ సహాయం కోసమే వేచి ఉన్నాను, ప్రభువా మీరు నాకు ఆ సహాయాన్ని అందించినట్టయితే నా జీవితమే వ్యర్థమైపోతుంది ప్రభు అని ప్రార్థన చేయాలి। చేతులెత్తి ప్రార్థిస్తున్నాను ప్రభు అని తన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను। ఎందుకు చేతులెత్తి ప్రార్థన చేస్తాము? యుద్ధంలో ఎవరైనా ఓడిపోయినప్పుడు, బందీలు అయినప్పుడు తమ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా కింద పడేసి ఇక మేము లొంగిపోతున్నామని చెప్పి చేతులు ఎత్తుతున్నాం। చేతులు ఎత్తినప్పుడు ప్రభువా మాకు చేత కదా ప్రభువా, ఇక మేము భరించలేము ప్రభువా, అన్నిటినీ చేతైన మీరే, మీపైనే ఆధారపడి ఉన్నాము ప్రభువా, మాపై దయ చూపండి ప్రభువా, కనికరించండి ప్రభువా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా, అందుకే ప్రభువా విశ్వాసంతో మీపైనే ఆధారపడి మిమ్మల్నే నమ్ముకొని జీవిస్తున్నాం ప్రభువా అని ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము। దేవుడు మనకిచ్చిన గొప్ప వరము చేతులు, ఈ చేతులతో ఎన్నో పనులు చేస్తూ ఉన్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, సహాయం అందిస్తున్నాము, అదే చేతులతో ఎంతోమందిని కూడా మనం హింసిస్తున్నాము, కొడుతున్నాము, బాధ పెడుతూ ఉన్నాము, గాయపరుస్తూ ఉన్నాము। ఈ విధంగా ఈ చేతులను ఒక్కొక్కసారి సద్వినియోగం చేసుకుంటున్నాము, ఇంకొక వేరే సారిలో దాన్ని వేరేసారి దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాము, దానివల్ల మన చేతుల్ని మలినం పరచుకుంటున్నాము,
అందువల్లనే మనం ప్రభుని ప్రార్థన చేయాలి. ప్రభుకు మనం ప్రార్థన చేసి, ప్రభువా ఈ చేతులను శుభ్రం చేయండి, ప్రభువా ఈ చేతుల ద్వారా చేసిన పాపాలన్నీ కూడా క్షమించి నన్ను పరిశుద్ధపరచి పరిశుద్ధుడిగా జీవించే భాగ్యాన్ని, పరిశుద్ధుడిగా మీ దివ్యనామాన్ని స్తుతించే అనుగ్రహాన్ని, చేతులెత్తి మేము స్తుతిస్తూ ప్రార్థించే అనుగ్రహాన్ని దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. కీర్తన 141 రెండవ వచనం తెలియజేస్తుంది, నా ప్రార్థన సాంబ్రాణి పొగవలే, పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివలే నీ సన్నిధి చేరునుగాక. నా ప్రార్థన సాంబ్రాణి పొగవలే, పైకెత్తిన నా చేతులు నీ సన్నిధికి రక్షణ బలిగా చేరునుగాక అని వాక్యంలో చెప్తూ ఉన్నారు. దేవుడు కావాల్సింది మనం అర్పించే గొప్ప గొప్ప బలులు కాదు, కానుకలు కాదు, దాన ధర్మాలు కాదు. ప్రభుకు కావాల్సింది చేతులెత్తి, ప్రభువా అశక్తులమైన మేము మీ సముఖంలోకి వేయించేసి వచ్చాము ప్రభువా, మాపై దయచూపి మాలో ఉన్న పాపాన్ని కడిగివేసి మీ సమక్షంలో జీవించే భాగ్యాన్ని, మీ శక్తిని పొందే అనుగ్రహాన్ని ప్రసాదించండి అని ప్రార్థించాలి. ఆ విధంగా మనం ప్రార్థించగలిగితే ఆ ప్రభు యొక్క కరుణకు మనం పాత్రలను కాగలుగుతాము, ప్రభు ఆశీర్వాదం పొంది మన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాము. ఒక చక్కటి ఉదాహరణ మనకు నిర్గమ కాండములో ఉన్నది. నిర్గమ కాండము 17:8-13 నిర్గమకాండము 17:8-13 రెఫీదీము దగ్గర అమలేకీయులు ఇజ్రాయేలుతో యుద్ధం చేసిరి. అంతటా మోషే యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు పొద్దుట అమలేకులతో యుద్ధము చేయబోము, నేను దైవదండనం చేతబట్టి కొండ కొమ్మను నిలిచెదను అని చెప్పాను. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమలేకులను ఎదుర్కొనుటకు వెళ్ళాను. మోషే అహరోను ఊరు కొండ మీదకి వెళ్ళిరి. మోషే చేతులెత్తినంత సేపు యుద్ధములో ఇజ్రాయేలుదే పై చేయిగా ఉండెను. మోషే చేతులు దింపినప్పుడు అమలేకీయులపై గెలిచిరి. మోషే చేతులు బరువెక్కెను. అంతలో అహరోను ఊరు ఒక రాతిని తెచ్చి వేసిరి. మోషే దాని మీద కూర్చుండెను. అహరోను ఊరు చెరియొక వైపున నిలబడి మోషే చేతులను ఎత్తు పట్టుకొనిరి. ప్రొద్దుకూకు వరకు చేతులు అట్లే నిలిచెను. యెహోషువ అమలేకుల యొక్క బలగను తన కత్తి పదనకు బలి చేసెను అని వాక్యం తెలియజేస్తుంది. ఇజ్రాయేల్ ప్రజలు యెహోషువ యొక్క ఆధ్వర్యంలో అమలేకులపై యుద్ధం చేస్తున్నప్పుడు కొండ మీద కూర్చొని మోషే చేతులెత్తి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడో దేవుని శక్తి ఆ మోషే ప్రార్థన ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు లభించింది. ఆ శక్తితోనే వారు అమలేకులను జయించగలిగారు. మనలో ఉన్న కష్టాలను, బాధలను, సమస్యలను అన్నిటినీ అధిగమించాలి అంటే, విజయాన్ని పొందాలి అంటే ఆ మోషే వలె మనం కూడా చేతులెత్తి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. కేవలము మన కష్టాల్లో బాధలు వచ్చినప్పుడే కాదు చేతులెత్తి ప్రార్థన చేయడము, దేవుని బిడ్డలమైన మనము ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ప్రభువేసే స్వయంగా యోహాను శుభవార్తలో 17:17 శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. తండ్రి నా గడియ వచ్చినది,
నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరపుము. నీవు నీ కుమారుని అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవం ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారం వసగితివి. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నీ నీ లోకములోన లోకమున మహిమపరిచితిని. నేను నా కొరకు ప్రార్థించుచున్నాను, నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకము కొరకు కాక నీకు నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏలైనా వారు నీవారు, నా సర్వస్వము నీది, నీది అంతయు నాది, నేను వారి యందు మహిమపరపబడితిని. నేను లోకమును ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడైన తండ్రి, మనవలే వారు ఒకరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము అని శిష్యుల కోసం ప్రార్థన చేశారు. శిష్యుల కోసం ప్రార్థన చేయడమే కాక ప్రభుయందు విశ్వాసం ఇచ్చిన వారందరి కోసం కూడా ప్రార్థన చేశారు. యోహాను శుభవార్త 17:20 వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధన ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీయందు, నీవు నాయందు ఉండినట్లు వారిని మనయందు ఉండవనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము అని ప్రార్థన చేశాను. ఆ ప్రభువేసే మనకు ఎల్లవేళలా ప్రార్థన చేయడానికి తన తండ్రి కుడిపక్కన కూర్చుని ఉన్నారని ఎబ్రయీలకు రాసిన లేఖ 7:25 తెలియజేస్తుంది. ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయి ఉన్నాడు. కావున తన ద్వారా దేవుని చేరి వారిని రక్షించుటకు ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ సమర్థుడే. శాశ్వత జీవుడై ఆ ప్రభు ఎల్లప్పుడూ మనల్ని కాపాడడానికి, తనని ప్రార్థించి తండ్రి ఆశీస్సులు మనకు దయచేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడుగా ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది. ఈ విధంగా మనం ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. మన కొరకే కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాము, నా కొరకు ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాపై దయ చూపండి, నా కుటుంబంపై దయ చూపండి, నా బంధుమిత్రులపై దయ చూపండి, ఈ విధంగా ప్రార్థన చేస్తుంటాము. కానీ ఇది ఇటువంటి ప్రార్థన చాలా మటుకు స్వార్థపూరితమైన ప్రార్థనగా కావచ్చు. కానీ నిస్వార్థమైన ప్రార్థన 10 మంది శ్రేయస్సు కొరకు ప్రార్థించేది. అదే మహాప్రవక్త అయిన దానియేలు ప్రార్థన చేశాడు. ఆ బాబిలోనియ దాసత్వంలో మగ్గుతున్న ఇజ్రాయేలు ప్రజల కొరకు ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేశాడు. తాను పవిత్రుడైనా కానీ ఆ ప్రజల పాపాలన్నీ కూడా తనపైన మోసుకొని, ప్రభువా నేను ఈ ప్రజలు కూడా మీకు వ్యతిరేకంగా పాపం చేసి శిక్ష పొందాము, ఇప్పుడు మాపై మీ దయా కనికరాలు చూపించండి, మాలో ఉన్న పుణ్యాన్ని కాదు చూసి మాపై దయా కనికరం చూ మీ దయతో దయకనికరం చూచి మా పాపాలన్నీ మన్నించి మాకు రక్షణ ప్రసాదించండి అని ప్రార్థించాడు. అటువంటి గొప్ప ప్రవక్త ఆ విధంగా ప్రార్థించాడు. నెహెమయా కూడా ఆ విధంగానే ప్రార్థించాడు. ఆ యెరూషలేము దేవాలయం పట్టణం అంతా కూడా శిథిలమైపోయినప్పుడు, ఆ పట్టణంకు రక్షణ లేనప్పుడు ప్రభువా దయచూపండి అని కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థనను ఆలకించి అతన్నే ఎన్నుకొని ఆ యెరూషలేము పట్టణానికి తీసుకుని వెళ్ళి వారికి ఆ పట్టణాన్ని సురక్షితంగా చేయగలిగాడు. మరి మనం ఆ విధంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎంతోమంది ఈ లోకంలో వ్యామోహాలతో పాపములతో పూర్తిగా వినాశం అయిపోతున్నారు. నశించిపోతున్న బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, వినాశమవుతున్న కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి, గురువుల కోసము దైవ సేవకుల కోసము ప్రార్థన చేయాలి.
సైతాను వారి దరిదాపుల్లోకి రాకుండా అభిషేకంతో నింపమని ప్రార్థన చేయాలి. అన్ని వ్యామోహాలను త్యజించి పరిశుద్ధులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రజలందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తామో, కన్నీటితో ప్రార్థన చేస్తామో, ఆ ప్రభు యొక్క దయా కనికరం కోసం ప్రార్థన చేస్తామో, నిస్వార్థంగా మన కొరకే కాదు పది మంది కోసం ప్రార్థన చేస్తామో, అటువంటి ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మనల్ని దీవించడమే కాదు మన ప్రార్థనను ఉపయోగించుకొని ఎంతోమందిని దీవించగలుగుతారు. ఆ యేసుప్రభు యొక్క ప్రార్థనలో మనమందరం కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. యేసుప్రభు ఏ విధంగా అయితే తండ్రి సమక్షంలో ఉండి మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారో ఆ విధంగానే మనం కూడా యేసుప్రభు యొక్క ప్రార్థనలో పాలు పంచుకోవాలి. పాలు పంచుకోవడం అంటే ఆ యేసుప్రభు యొక్క నామం పేరిట మనం కూడా ఎంతోమంది కోసం ప్రార్థన చేయాలి. చేయగలిగినట్టయితే మన ప్రార్థన ఫలవంతమైన ప్రార్థనగా తయారవుతుంది, దైవాశీస్సులు తెచ్చిపెట్టే ప్రార్థనగా తయారవుతుంది. అటువంటి అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థించాలి. అటువంటి అనుగ్రహం కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రతి సమయాన్ని మనం కేటాయించుకొని మనం ప్రార్థన చేయాలి. ఆ విచారణలో ఉన్నట్టయితే విచారణలో ఉన్న ప్రతి ప్రాంతముని దేవుని సమక్షంలో సమర్పిస్తూ, ప్రతి కుటుంబాన్ని దేవుని సమక్షంలో సమర్పించుకుంటూ ప్రార్థన చేయాలి. గ్రామంలో ఉన్నట్టయితే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రభుకి సమర్పించుకుంటూ ప్రార్థన చేయాలి. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కోసం ప్రార్థన చేయాలి. దేవునికి సమర్పించుకుంటూ మన రాష్ట్రం కొరకు, మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల కొరకు కూడా దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేయగలగాలి. ఇతర దేశాల కోసం మనం ప్రార్థన చేయగలగాలి. ప్రతి దేశాన్ని కూడా ప్రభు సమర్పించుకుంటూ ప్రార్థన చేయగలగాలి. ఈ విధంగా మన ప్రార్థన ప్రభు ప్రార్థనతో కలిపి ఆ దేవాది దేవుడైన తండ్రి దేవునకు మనం సమర్పించుకోగలగాలి. ఆ విధంగా చేయగలిగితే తప్పకుండా మనం గొప్ప భాగ్యాన్ని మనం పొందగలుగుతాము. ఆ దేవాది దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవించి దైవ సమక్షాన్ని అనుభవిస్తూ దేవుని యందు ఆనందిస్తూ మన జీవితాలని ధన్యం చేసుకోగలుగుతాము. అటువంటి భాగ్యాన్ని ముఖ్యంగా ఈ తపస్కాలంలో మనకు, ఈ తపస్కాలంలో పాల్గొంటున్న ప్రజలందరి కొరకు, మన దేశం కొరకు, మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కొరకు, ఈ వ్యాధి బాధలతో సతమతున్న వారందరి కొరకు ఎన్నో విధాలుగా ఎంతోమంది సహాయం చేస్తున్న వారందరి కోసము మనం ప్రార్థన చేయాలి. ఆ దేవాదేవుడు వారిపై తన కృపానుగ్రహాన్ని కుమరించాలని, తన ఆత్మశక్తిని వారికి దయచేసి అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఒకే కుటుంబంగా జీవించాలని, ఐక్యమత్యంతో జీవించాలని, ప్రేమానురాగులతో జీవించాలని మనము కూడా ప్రార్థన చేద్దాం. తప్పకుండా ఆ ప్రభు మన ప్రార్థన ఆలకించి మన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతారు. పరిశుద్ధులైన ప్రభువా, మీ కృపానుగ్రహం వల్ల మేము కూడా మోషే వలె, ప్రవక్తల వలె ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ దయా కనికరం కోసం ప్రార్థన చేస్తున్నాము. మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా విచారణ కొరకు, మా మేత్రాసన కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఎంతోమంది నిస్వార్థంగా చేస్తున్న సేవ చేస్తున్న సేవకుల కొరకు, ఎంతోమంది తమ జీవితాన్ని పరిపూర్ణంగా అంకితం చేసుకొని మీ సేవలో గడుపుతున్న సేవకుల కొరకు, సేవకురాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. వారిలో ఉన్న ఎటువంటి వ్యామోహాలున్నా రూపుమాపి నిస్వార్థంతో, ఆత్మాభిషేకంతో వారు మీ సేవ చేసే భాగ్యాన్ని, మీ సాక్షులుగా జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. అన్ని వ్యాధి బాధల నుండి విముక్తి పరచి మీ స్వస్థతను, సంతోషాన్ని, సమాధానం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. మీ సమాధానం వారియందు, వారి గృహాలందు, ఈ రాష్ట్రమందు,
ఈ దేశమంతా కూడా ప్రసాదించమని వేడుకొంటున్నాము. ఈ ప్రపంచమంతటా కూడా మీ పాదాల చింత సమర్పిస్తున్నాము. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని కూడా మీ పాదాల చింత సమర్పిస్తున్నాము. మీ అపార ఆశీస్సులతో అభిషేకంతో నింపి అందరూ మీ సమక్షంలోనికి వేంచేసి వచ్చి ప్రార్థిస్తూ మీ ఆశీస్సులు పొందే భాగ్యాన్ని దయచేయమని వేడుకొంటున్నాము. మరి ముఖ్యంగా ఈ తపస్కాలంలో తపస్కాలాన్ని సద్వినియోగం చేసుకొని తమలో ఉన్న పాపాన్ని పాపాంధకారాన్ని రూపుమాపుకొని ఈ లోక వ్యామోహాలన్నింటిని కూడా త్యజించుకొని క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా జీవిస్తూ మీ వాక్యానుసారం జీవిస్తూ తమ జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మేము వేడుకొనుచున్నాము. మా నాదురైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.